హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్. మహేష్ యుఎస్ స్టామినా మన దగ్గర బేరా లేవమ్మా. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం సర్లేరు నీకెవ్వరు తుది మెరుగులు దిద్దుకుంటుంది. అయితే ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ దగ్గర ఆ హంగామయ్యే వేరేలా ఉంటుంది. ముఖ్యంగా యుఎస్ బాక్సాఫీస్ దగ్గర అయితే మహేష్ స్టామినా అయ్యే వేరు. ఎలాంటి డిజాస్టర్ సినిమాతో అయినా సరే మహేష్ బాబు ఇట్టే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ను సునాయాసంగా కొట్టేస్తాడు. ఇప్పుడు అలాగే బాబు మరోసారి తన దమ్మెంతో చూపిస్తున్నాడని మహేష్ ఫ్యాన్స్ కాలరెగరిస్తున్నారు. టాలీవుడ్ లోని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో అయినటువంటి సాహో మరో శైరాలకు ఇప్పుడు సర్లేరు నీకెవరు చిత్రానికి జరుగుతున్న ప్రీ సేల్ బుకింగ్స్ కు తేడా చూపిస్తున్నారు. సాహోకు మరియు సైరాకు వాటి విడుదల ఇంకా 10 రోజులు ఉందనగానే $50,000 కూడా పూర్తి కాలేదని, కానీ సర్లేరు నీకెవరుకు మాత్రం వీటికంటే ముందే 18 రోజులు ఉండగానే $50,000 మార్క్ ను అందుకుంది. సో అందరి డౌట్లు క్లియర్ అయినట్టేనా అని అంటున్నారు. మొత్తానికి మహేష్ దగ్గర బేరాలు లేవని సినిమాలో అన్నట్టుగానే ప్రూవ్ చేశారనే చెప్పాలి. ఇక సర్లేరు సినిమాలో మెయిన్ హైలైట్స్ అంటూ ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ముందు నుంచి చెప్తున్నట్టుగానే సర్లేరు నీకెవరు సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉండబోతుందని, 20 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని, ఆ ట్రైన్ ఎపిసోడ్ లో జబర్దస్త్ బ్యాచ్ తో బండ్ల చేసే కామెడీ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఇక ట్రైన్ ఎపిసోడ్ లోనే హీరోయిన్ రష్మిక మహేష్ బాబుని పడేయడానికి పడే పాటలని అనిల్ రావిపూడి కామెడీ టచ్ ఇచ్చారని టాక్. ఇక సినిమా ఓపెనింగ్ అప్పుడు తీసిన యాక్షన్ సీన్స్ కూడా మెయిన్ హైలైట్ కాబోతున్నాయని, అలాగే తమన్న స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. మరి సర్లేరు టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెంచిన టీం ఇప్పుడు ప్రమోషన్స్ తో వాటిని మరింత పెంచే ప్లాన్ చేస్తుందట.